స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు బేబీ కార్న్ ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. నేను 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. 1/2 కిలో బేబీ కార్న్ తీసుకున్నానండి. కార్న్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ రోస్ట్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ రోస్ట్ అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, ఇందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 టమాటా, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఆనియన్ టమాటా బాగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 250 ml వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. బేబీ కార్న్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.